నమస్కారం ఇండియన్ కలర్స్ జీవనరేఖ ప్రోగ్రామ్కి స్వాగతం. కిడ్నీ వ్యాధి లక్షణాలు ఏమిటి, అవి ఏ విధంగానే ముందుగానే గుర్తించవచ్చు అని తెలియజేయడానికి మనతో పాటు నిమ్స్ హాస్పిటల్కి చెందిన ప్రొఫెసర్ హెచ్ఓడి శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా కిడ్నీ యొక్క వ్యాధి లక్షణాల గురించి వివరిస్తారా? కిడ్నీ వ్యాధి ఎవరికైనా ఉంటే వారికి ఎటువంటి పెద్దగా వ్యాధి లక్షణాలు లేకపోవడమే అత్యంత ప్రధాన లక్షణం. కిడ్నీ జబ్బుకి ఎటువంటి వ్యాధి లక్షణాలు చాలా సందర్భాల్లో బయటపడవు. కిడ్నీ పూర్తిగా పాడై 100% దగ్గరగా పాడైపోతే కానీ ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. సాధారణంగా ప్రజలందరూ అనుకున్నటువంటి అనేక వ్యాధి లక్షణాలు, కిడ్నీ జబ్బు ఉంది అందేమో అని అనుకుంటున్నటువంటి వ్యాధి లక్షణాలు ఏవి నిజానికి కిడ్నీకి సంబంధించిన వ్యాధి లక్షణాలు కావు. ఉదాహరణకి, చాలామంది నడుము బాగా నొప్పి వచ్చినప్పుడల్లా కూడా కిడ్నీకి సంబంధించిన జబ్బు ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ కిడ్నీ బాగా పాడైపోయి వచ్చినప్పుడు మీ కిడ్నీ బాగా పాడైపోయిందని చెప్పగానే నాకు ఇప్పటిదాకా ఎప్పుడూ నడు నొప్పి కూడా రెండూ రాలేదని అంటూ ఉంటారు. నిజానికి నడు నొప్పికి కిడ్నీ జబ్బుకి పెద్దగా ఎటువంటి సంబంధం ఉండదు. శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవైనా కూడా పెయిన్కి సెన్సిటివ్ కాదు. నిజానికి ఒక అవయవాన్ని కత్తిపెట్టి పొడిచినా కత్తిపెట్టి కోసినా కూడా నిజానికి నొప్పి కలగదు. అయితే నొప్పి కలిగజేసేంత అవయం కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలో అవుతున్నప్పటికీ కూడా సాధారణంగా నొప్పి అనేది కిడ్నీ ఏ ఒక జబ్బుకి పెద్ద ప్రధాన లక్షణం కాదు. సాధారణంగా శరీరంలో ఎక్కడైనా కూడా నొప్పి ఉందంటే అది ఎముకలు కానీ, కండరాలకు కానీ, కీళ్ళకి కానీ, రక్తనాళాలు స్ట్రెచ్ అవ్వడం వల్ల కానీ, లేదా కడుపు భాగంలో నొప్పి వస్తుంటే కడుపులో హాలో ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో, అంటే పేగులు కానీ, యురటర్ కానీ, ఇలాంటి పొడవాటి ఓపెన్గా ఉన్నటువంటి ట్యూబ్స్ లాంటి అవయవాలు ఏదైతే ఉంటాయో వాటిని స్ట్రెచ్ చేసినప్పుడు, అంటే అవి వెడల్పుగా అయినప్పుడు వచ్చే కలిగే భావన నొప్పి. అంతేకాని ఒక అవయవంకి వచ్చే జబ్బుకి నొప్పికి అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా చూసుకుంటే నడు నొప్పి ఎప్పటికీ కూడా కిడ్నీకి సంబంధించిన జబ్బుకి లక్షణం ప్రధానంగా కానే కాదు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కిడ్నీ చాలా పెద్దగా ఉండడం వల్ల కానీ, బుడగల రూపంలో కానీ, ఇంకో విధంగా కానీ, అలాగే కిడ్నీ లోపల ఇంతమంది మనం చెప్పుకున్నట్టుగా ఒక ట్రాక్ట్ ఒక మూత్రం అంతా తయారైనట్టుగా ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడైతే తయారైన మూత్రం బయటకు వెళ్ళిపోకుండా అడ్డుగా ఏదైనా అడ్డుపడింది అనుకోండి, ఒక రాయి కానీ, ఒక బ్లడ్ క్లాట్ కానీ, ఏదో విధంగా ఒక స్ట్రిక్చర్ కానీ, ఏదో విధంగా అడ్డుపడితే మూత్రం ఆగిపోయి ఆ తర్వాత ట్యూబ్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి కదా, అప్పుడు కొంచెం చిన్న నొప్పిలాగా వీపు భాగంలో, నడుము భాగంలో కనిపించడం సాధారణంగా తెలుస్తూ ఉంటుంది. లేదా కిడ్నీ చుట్టుకున్న అవయవాల్లో కొన్ని పొరలుగా ఉంటూ ఉంటాయి. ఆ పొరల మధ్యలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఆ కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ పొరల మధ్యలోకి వెళ్ళిపోయి స్ట్రెచ్ అయిపోయినా, ఆ ప్రదేశం అంతా వెడల్పుగా పెద్దగా అయిపోయినప్పుడు ఆ వీపు భాగంలో ఎక్కడో అలా పెద్దగా ఒక భావం అక్కడ బరువుగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అది కొంతమంది నొప్పిలా వస్తూ ఉంటుంటారు. అంతేకాని నడు నొప్పిని ఎప్పటికీ కూడా మన కిడ్నీ సంబంధించిన జబ్బు అనుకోకర్లా. అలాగే నడుము లోపల నొప్పి వస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కిడ్నీలో రాయి ఎక్కడో చాలా చిన్నగా సూక్ష్మంగా మూలకు ఉంటుంది. అది ఎప్పుడైనా ట్యూబ్ మధ్యలో ఆగిపోయి ఒక్కసారిగా అది కదలిక లాగకుండా కదలిక లేకుండా చేస్తుందో అప్పుడు అది నొప్పి కలిగజేస్తుంది. అప్పుడు యురటరీ కాలిక్యాలిక్యులస్ ఆగిపోయినప్పుడు యురటరీ కాలిక్ లాగా వస్తుంది. దానికి కాలిక్ పెయిన్ అంటూ ఉంటారు. అది సడన్గా ఒక్కసారి ఉధృతంగా వస్తుంది, భరించలేంత ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. అంతేకాని అప్పుడప్పుడు నడుము వచ్చినట్టుగా అనిపించిందండి, నడుము పట్టేసినట్టుగా అనిపిస్తుందండి అనుకుంటూ వచ్చేవి ఏవి కూడా కిడ్నీ సంబంధించిన వ్యాధి లక్షణాల్లో ఒకటిగా మనం చెప్పుకోవడానికి వీల్లేదు. అలా కాకుండా ఉంటే కిడ్నీ జబ్బు సాధారణంగా 99% మార్పు వచ్చేసిన తర్వాత కొన్ని వ్యాధి లక్షణాల రూపంలో బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా కిడ్నీ వ్యాధి లక్షణాల్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒళ్ళంతా కూడా వాచిపోవడం. ఈ ఒళ్ళంతా వాచిపోవడం ఎందుకు మనం చాలా సందర్భాల్లో తెలుసుకుందాం. కిడ్నీ అంటే ఒక పెద్ద ఫిల్టర్. కిడ్నీ లోపల ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కిడ్నీ చేసే పని. ప్రతిరోజు కూడా 200 లీటర్ల రక్తాన్ని కిడ్నీ ఫిల్టర్ చేస్తూ ఉందంటే అది ఎంత పెద్ద ఫిల్టరేషన్ ప్రాసెస్ అనుకోండి. సో కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ యొక్క పనితనం తగ్గిందో ఆ ఫిల్టరేషన్ 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేయడం పద్ధతిలో కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి శరీరం తగ్గట్టుగా కొన్ని పక్కన ఉన్నప్పటికీ కూడా మిగతా కొంచెం ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ ఎప్పుడు కూడా శరీరంలో పెరిగిపోతూ ఉంటుంది. రోజుకు 100 ml 200 ml ఫిల్టరేషన్ తక్కువగా అయినప్పటికీ కూడా అలా పెరిగిపోయి ఎప్పుడైతే శరీరంలో సుమారు 5-6 లీటర్ల కంటే ఎక్కువగా నీరు అనవసరంగా పేరుకుపోతుందో, ఎప్పుడైతే కిడ్నీ పని తగ్గడం ద్వారా 5-6 లీటర్ల నీరు ఎక్కువగా శరీరంలో పేరుకుపోతుందో అప్పుడు అది వాపు రూపంలో కనపడుతూ ఉంటుంది. అయితే కిడ్నీ జబ్బు ప్రధానంగా ఉన్నటువంటి వాపు కాళ్ళలో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో వాపులు రావడానికి కేవలం కిడ్నీ ఒకటే కారణం కాదు. కిడ్నీ బాగలేకపోయినా శరీరంలో వాపులు వస్తాయి, లివర్ బాగలేకపోయినా వాపు వస్తుంటుంది, గుండె పంపింగ్ సరిగా లేకపోయినా వాపు వస్తుంటుంది, థైరాయిడ్ అలాంటి గ్రంథుల పని సరిగా లేకపోయినా శరీరంలో వాపు వస్తుంటుంది. ఇంతెందుకు అనవసరంగా చాలామంది నొప్పికి మందులు వేసుకుంటూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ అంటూ ఉంటారు. అలా వేసుకోవడం ద్వారా కూడా శరీరం నిండా వాపులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి శరీరం అంతా వాపు వచ్చింది కేవలం కిడ్నీ జబ్బు వల్లనే అనుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కిడ్నీ జబ్బు ఉన్న వారికి ఎక్కువగా కాళ్ళ వాపులు కాళ్ళ నుంచి మొదలవుతూ ఉంటాయి. అంటే కాళ్ళ వాపుల ద్వారా కిడ్నీ జబ్బు బయటపడుతూ ఉంటుంది. నెమ్మదిగా కాళ్ళు వాచిన తర్వాత అది పెరుగుతూ కడుపులో కొంచెం నీళ్ళలాగా పెరిగి తర్వాత మొహం మీదకి శరీరం మీదకి వచ్చి ఒళ్ళంతా వ్యాప్తి చెందుతుంది.
అలా కాకుండా లివర్ దెబ్బతినడం ద్వారా ఒళ్ళంతా వాచిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళకి కనిపించేది కడుపులో నీళ్లు చేయడం. అంటే వాళ్ళకి కాళ్ళలో వాపులు ఉండవు, మొహంలో వాపులు ఉండవు, కడుపులో నీళ్ళు వస్తూ ఉంటాయి. కడుపు పొత్త బాగా ఉబ్బినట్టుగా కనపడుతూ ఉంటుంది. కడుపులో ఫస్ట్ నీళ్ళు వచ్చి తర్వాత కాళ్ళకు వచ్చి తర్వాత ఒళ్ళంతా వాపిస్తే అది ప్రధానంగా కిడ్నీ లివర్కి సంబంధించిన జబ్బు. అలా కాకుండా గుండె జబ్బు ఎక్కువగా ఆయాసం రూపంలో వస్తుంటుంది. ఆయాసం రూపంలో ఉండి నెమ్మదిగా కాళ్ళు తర్వాత కడుపు తర్వాత మొహము అలా వస్తే ఎక్కువగా గుండె అలాగా. సో కాబట్టి ఒక కారణము ఇంకో కారణము ఏ విధంగా తేడా ఉంటుంది ఈ వాపు చేయడంలో, ఒళ్ళంతా వాచేలా చేయడం అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే ఒళ్ళంతా వాచిపోయిందో ఇవన్నీ కాదు కేవలం కిడ్నీ మాత్రమే అనుకోవడం అన్నది కొన్ని సందర్భాల్లో పరీక్షల రూపంలో మనకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే అదే పనిగా కాళ్ళు వాచిపోతున్నాయి, వాళ్ళు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నేను ప్రయాణం చేశాను కాబట్టి కాళ్ళు వాచాయి, రాత్రంతా బస్సు ప్రయాణం చేశానండి కాళ్ళు వాచాయి, నేను ఇంతా నిల్చున్నానండి కాళ్ళు వాచాయి అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం అంత చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానే శరీరంలో పెద్ద మార్పులు జరగవు. ఎవరికైతే రెగ్యులర్గా కాళ్ళు వాస్తున్నాయో వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా కాళ్ళ వాపు అంటే ఏమిటంటే మడిమల పైన ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉంటుందో మోకాళ్ళ కిందగా ఉన్నటువంటి ఒక ఎముక ఉంటుంది మనకి, ఆ ఎముక మీద కింద నుంచి ఒక చిన్న ఒక 5-6 సెంటీమీటర్ల పైన ఒక చిన్న బొటన వేలుతో దాన్ని నొక్కి చూసినప్పుడు అది కొంచెంగా ఉబ్బి దాని కొంచెం గుంటలాగా పడింది అనుకోండి అది నీరు పట్టడం. అంతేకాని కీడ్ చుట్టూ ఉన్న నీరు పట్టింది, ఆ పాదం పైన వేళ్ల మధ్యలో కొంచెం నీరు పట్టింది అలా చెప్పి చూసారా నాకు ఏదో కిడ్నీ జబ్బు వచ్చినట్టుగా ఉందని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. సో అలా కాదు, కాళ్ళ లోపల పాదాల పైన ఎప్పుడైతే నొక్కితే గుంట పడేంత ప్రామినెంట్గా అంటే నొక్కితే గుంటపడేంత చక్కగా ఎప్పుడైతే ఉంటుందో అది కిడ్నీ ద్వారా వచ్చినటువంటి జబ్బు. కాబట్టి కాళ్ళ వాపులు మొహం వాపులు ఆ విధంగా తెలుస్తాయి. ఒళ్ళంతా వ్యాపించినప్పుడు ఎవరికైనా వాపు ఉందని తెలిసిపోతుంది, మొహం కూడా ఉబ్బినట్టు అవుతుంది. పొద్దుట నిద్ర లేవగానే వాళ్ళ మొహం అద్దంలో చూసుకోగానే వాళ్ళకి మొహం ఉబ్బినట్టుగా కనపడుతూ ఉంటుంది. చూడగానే ఇదేంటా అనుకుంటూ ఉంటారు. అప్పుడు తర్వాత చూసుకుంటే శరీరంలో కాళ్ళు కడుపు కూడా కొంచెం నీరు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఫిల్టరేషన్ ప్రాసెస్ తగ్గిపోతుందో నెమ్మదిగా శరీరంలో ఒక 2-3-5-6 లీటర్ల నీళ్లు రక్తంలో పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు రక్తంలో ఎక్కువైపోయినవి శరీరం పైన ఉన్నటువంటి సున్నితమైన మెత్తటి పదార్థాలు వెళ్ళి నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి అప్పుడు శరీరం అంతా కిడ్నీ జబ్బు ఉందని చెప్పి తెలుసుకోవాలి. అయితే నీరు పళ్ళ మెరుగు అన్నారు. సో కాబట్టి మనం నిల్చుని ఉంటాం కాబట్టి ఆ నీరు కాళ్ళలో చేరుతుంది, పడుకోగానే మళ్ళీ మాయమైపోతుంది. ఇది కూడా ఒక లక్షణం అన్నట్టు. చాలామంది చెప్తూ ఉంటారు ఉదయం లేవగానే చాలా వాపు ఉండిందండి, తర్వాత నెమ్మదిగా సాయంత్రానికల్లా కాళ్ళలో మాత్రమే చేరింది, మొహంలో ఉన్నదంతా తగ్గిపోయింది అనేసి. సో కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు కాళ్ళ వాపులు రావడమే కాదు, అవి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పెరుగుతూ ఉంటాయి. మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం పడుకోగానే మళ్ళీ ఆ నీళ్ళని తగ్గిపోయినట్టుగా కనపడుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే మనం పడుకున్న తర్వాత శరీరంలో మూలమూలకున్నటువంటి నీళ్ళన్నీ కూడా దగ్గరగా వచ్చేసి కడుపు దగ్గరకు వచ్చేసి కడుపు ఫిల్టర్ ద్వారా కిడ్నీ అనే ఫిల్టర్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కిడ్నీ ఫిల్టరేషన్ చేయాలంటే మనిషి ఒక విధంగా పడుకుని ఉండాలి. కాబట్టి కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు చాలామందికి మన వాపులు తగ్గాలి అనుకుంటే బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. అయితే ఆ కిడ్నీ జబ్బు వచ్చింది తెలిసి అప్పుడే వాళ్ళు వాకింగ్ అవి చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడే ఆరోగ్య లక్షణాలన్నీ పాటించి వెంటనే కిడ్నీని బాగా చేసుకుందామని చూస్తూ ఉంటారు. నిజానికి అప్పుడు అది అవసరం లేదు. కిడ్నీ జబ్బు ద్వారా వాపులు బాగా ఉన్నప్పుడు నడవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడు రెస్ట్ తీసుకొని కాళ్ళ కింద 2 నీళ్ళు పెట్టుకొని పడుకుంటే ఆ వాపులు ఆ నీళ్ళన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి కిడ్నీ ద్వారా వెళ్తే కిడ్నీ దాకా వెళ్తే కిడ్నీ ద్వారా అవి ఫిల్టర్ అయి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి వాపు ఈ విధంగా ఉన్నది మాత్రమే కిడ్నీ జబ్బు ద్వారా ఉన్నట్టు. అంటే కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది. అంతేకాని శరీరం అంతా ఉంది అసలు కదలటం లేదు, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అలాగే ఉంటున్నాయి అనుకుంటే మాత్రం అది కిడ్నీ జబ్బు ద్వారా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకేదైనా కారణం ఉండవచ్చు, ఆ కారణాన్ని మనం వెతుక్కోవాలి. అలాగే చాలామంది ప్రధానంగా కిడ్నీ జబ్బు పాడైపోతున్నప్పుడు వాపులు మాత్రమే కాకుండా కొంచెం యూరిన్ తగ్గిన విశేషం కూడా వాళ్ళకి తెలియాలి. అంటే యూరిన్ కిడ్నీ నిజానికి కిడ్నీ 100% పాడైనా యూరిన్ తగ్గాల్సిన అవసరమే లేదు. 2-2.5 లీటర్ల మూత్రాన్ని ఒక రోజులో పోస్తారు మామూలుగా. అంటే బహుశా చుట్టూ ఉన్న భౌగోళిక వాతావరణాన్ని బట్టి మనం ఎంత మూత్రం పోస్తున్నామో అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. చాలా ఎండలో బాగా తిరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మూత్రం తక్కువగా పోసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది 1 లీటర్ కూడా మూత్రం పోయారు. నిజానికి ఒక మనిషి శరీరంలో తయారవుతున్నటువంటి మలిన పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలంటే మినిమం 1.5 లీటర్ల మూత్రం ప్రతిరోజు ప్రతి మనిషి కూడా పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 1.5 లీటర్ల మూత్రం కంటే తక్కువగా ఉంటుందో బహుశా వారి శరీరంలో కొన్ని మల పదార్థాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి మనిషి కూడా 1.5-2 లీటర్ల మూత్రం పోయగలిగేంత మంచిగా మంచినీళ్ళు తాగాలి. అది మనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఎండగా ఉంది, మనం చాలా దాహంగా ఉంది, ఎన్ని మంచిలు తాగినా మూత్రం రావటం లేదు అనుకుంటే బహుశా మీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా మంచిలు తాగండి. ఎక్కువగా మంచినీళ్ళు తాగితే ఎక్కువగా మూత్రం వస్తుంది అనుకుంటే అప్పుడు అంతగా మన శరీరంలో చెడు పదార్థాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి 1.5-2 లీటర్ల మూత్రం పోసేంత విధంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం మంచినీళ్ళు తాగాలి. వేసవిలో చల్లగా కూర్చున్న వారికి బహుశా ఎక్కువ అవసరం పడకపోవచ్చు, అయినప్పుడు కూడా వాళ్ళు మంచినీళ్ళు బాగా తీసుకోవాలి. బయట ఎండలో కాయకష్టం చేస్తున్న ఒక వ్యక్తికి 5-6 లీటర్ల నీళ్ళు మంచినీళ్ళు తాగితే కానీ 1.5-2 లీటర్ల మూత్రం రాదు. సో కాబట్టి మన వాతావరణాన్ని బట్టి మన శరీర అవసరాలను బట్టి మన మంచినీళ్ళు దాహం ఏ విధంగా నిర్దేశించబడి ఉంటుందో మన మంచినీళ్ళు తాగినట్టుగానే మూత్రం కూడా తయారై బయటకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా 1.5-2 లీటర్ల మూత్రం తయారవుతే మన శరీరంలో తయారైనటువంటి జీవ ప్రక్రియల ద్వారా తయారైన చెడు పదార్థాలన్నీ బయటకు పోతాయి. సో ఇది ఒక విధంగా ఉంటుంది. సో కాబట్టి మూత్రం తక్కువగా పోయడం అనేది కిడ్నీ జబ్బు యొక్క వ్యాధి లక్షణం ఏమీ కాదు.
చాలామంది తెలియని విషయం ఏంటంటే కిడ్నీ 100% పాడైనా కూడా కిడ్నీ మూత్రం వస్తూనే ఉంటుంది. అయితే తేడా ఏమిటంటే ఈ మూత్రం కేవలం మంచినీళ్ళు మాత్రమే, దాంట్లో బయటకు వెళ్ళిపోవాల్సిన చెడు పదార్థాలు, విష పదార్థాలు, మల్ల పదార్థాలు ఏమీ ఉండవు, అది అలాగే పెరిగిపోతూ ఉంటాయి. అదే ప్రత్యేకత. చాలామంది అంటూ ఉంటారు, డాక్టర్ గారు మీరేమో కిడ్నీ బాగా పాడైపోయింది అంటున్నారు, 95% పాడైపోయింది అంటున్నారు, తీరా చూస్తే నేను మంచిగానే మూత్రం పోస్తున్నానండి, నాకు ఎటువంటి ప్రాబ్లమే కనిపించడం లేదు, నాకు ఇంతమంది రోజుకి 5 సార్లు మూత్రం పోసేవాడిని, ఇప్పుడు కూడా 5 సార్లు మూత్రం పోస్తున్నాను, అంతే పోస్తున్నాను అంటూ ఉంటారు. నిజానికి అక్కడ తప్ప ఏమిటంటే, సాధారణ స్థితిలో ఒక మంచి ఆరోగ్యవంతమైన వ్యక్తి, కిడ్నీలు బాగా ఉన్నటువంటి వ్యక్తి మూత్రంలో చెడు పదార్థాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మూత్రంలో కేవలం మంచినీళ్ళు మాత్రమే ఉంటాయి, చెడు పదార్థాలు మాత్రం రక్తంలో పేరుకుపోతూ ఉంటాయి. సో కాబట్టి ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మూత్రంలో మంట, అది అట్లాంటివన్నీ కిడ్నీ సమస్య వ్యాధి లక్షణం అని అడుగుతూ ఉంటారు. నిజానికి మూత్రంలో మంట అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఆమ్లక్షార గుణాలు కలిగినటువంటి ఆహార పదార్థాల ద్వారా, ఎప్పుడైతే ఆమ్ల గుణం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు మనం తీసుకుంటామో, అవి మూత్రం ద్వారా విసర్జితం అవుతూ ఉన్నప్పుడు మూత్రం చివర మంట ఉండటం తెలుస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మూత్రంలో మంట వస్తుంది, దానికి కిడ్నీ జబ్బుకు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మూత్రంలో రక్తం కనపడడం అనేది చాలా తప్పు. అది కిడ్నీ వలన, కిడ్నీ వల్ల కాకుండా యూరినరీ ట్రాక్ట్ వలన అన్నది పక్కన పెట్టేస్తే, మూత్రంలో రక్తం కనపడడం అనే ఒక వ్యాధి లక్షణం చాలా తప్పు. అది ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇప్పటికీ కూడా చాలా చదువుకున్న వాళ్ళు, నాకు 5-6 నెలల క్రితం కూడా ఒకసారి మూత్రంలో కొంచెం ఎర్రగా కనపడిందండి, ఆ తర్వాత 2-3 నెలల క్రితం కూడా ఎర్రగా కనపడిందండి అంటూ ఉంటారు. మరి మీరు ఎందుకు వెంటనే పరీక్ష చేయించుకోలేదు అంటే, ఆ పర్వాలేదండి, మంచిది బాగా తాగుతారు, బాగైపోయింది అని చెప్తుంటారు. నిజానికి అలా చేయకూడదు. ఎప్పుడైతే మూత్రం సహజమైన రంగు కాదని, అంటే సహజంగా మూత్రం ఏ విధంగా ఉండాలి, కొంచెం లైట్ ఎల్లో కలర్గా ఉండాలి. మామూలుగా మంచినీళ్ళు బాగా తాగితే తెల్లగా అయిపోతుంటుంది, మంచినీళ్ళలాగా కనపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూత్రం కొద్దిగా 2-3 గంటలు ఆలస్యంగా పోస్తే కొంచెం ఎల్లో కలర్లో కనపడుతుంది, దాన్ని ఆంబర్ రంగ్ కలర్ అంటూ ఉంటారు. అలాంటిది కాకుండా ఎప్పుడైతే కొంచెం టర్బిడ్గా ఉన్నా కూడా, అంటే కొంచెం గాఢత కనిపించినా, కొద్దిగా ఎర్రగా కనిపించినా కూడా అది చాలా తప్పు. జీవనరేఖ ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. జీవనరేఖ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, కిడ్నీ బాగా పాడైపోయినా కూడా యూరిన్ వస్తుందని చెప్తున్నారు, అండ్ మరి యూరిన్ కి సంబంధించిన ఏ మార్పు వల్ల కిడ్నీ పాడైపోయిందని మనం అనుకోవచ్చు? నిజమే, ఇప్పుడు కిడ్నీ మూత్రంలో అన్ని సాధారణంగానే మంచిగా వస్తుంది, యూరిన్ చక్కగా పోస్తున్నారు, మూత్రంలో మార్పు ఏమీ లేదు, మూత్రంలో రంగు మారలేదు, దాని వాసన మారలేదు, చక్కగా ఉంది, అయినా కూడా కిడ్నీ జబ్బు ఉంది అని మనం చెప్తూ ఉంటాం. అటువంటిప్పుడు కిడ్నీ చేసే ప్రధానమైన పనిలో మూత్రం తయారయ్యే కదా, మూత్రం తయారీలో మార్పు ఏమి లేకుండానే కిడ్నీ పాడిందని మనం ఎలా తెలుస్తుంది అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని చిన్న చిన్న సూక్ష్మమైన కొన్ని వ్యాధి లక్షణాలు కిడ్నీ మనం తెలుసుకోవచ్చు. వీటిలో ప్రధానమైనది, రాత్రిపూట నిద్రలోంచి లేచి అదే పనిగా మూత్రంకి వెళ్ళడం అన్నది ఒక వ్యాధి లక్షణం. సో ఇది చాలా వరకు కిడ్నీ డ్యామేజ్ అయిన దాన్ని సిగ్నిఫై చేస్తుంది. సాధారణంగా మనందరికీ ఉన్న అనుభవం ఏమిటి, మనం రాత్రి పడుకునేటప్పుడు మూత్రం పోసి పడుకుంటే మళ్ళీ పొద్దున్న నిద్రలేచేదాకా మళ్ళీ మన మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది అదే పనిగా 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు కూడా పడుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు నిద్రలోంచి వచ్చి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం కనిపించదు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో నిద్రలోంచి, గాఢ నిద్రలోంచి లేచి 3-4 సార్లు కానీ 4-5 సార్లు కానీ అదే పనిగా మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉందంటే, తప్పనిసరిగా కిడ్నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ మూత్రనాళికల్లో ఏదో గందరగోళం జరిగినట్టుగా మనకు తెలియాలి. సో ఎప్పుడైతే వాళ్ళు 4-5 సార్లు మూత్రం కోసం గాఢ నిద్రలోంచి లేచి వెళ్తున్నారో అప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇది ఒక రకమైన వ్యాధి లక్షణం. అయితే ఇది అందరికీ కొన్ని సందర్భాల్లో కనిపించదు. చాలామందికి మూత్రం కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఎక్కువ వయసు మీద పడిన వారికి, ముఖ్యంగా వృద్ధులకి, మగవాళ్ళకి రాత్రిపూట నిద్రలోంచి లేచి మూత్రంకి వెళ్ళడం అనేది కొన్ని సందర్భాల్లో సహజంగా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే వాడికి ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుంది కాబట్టి. ప్రోస్టేట్ గ్రంథి పెరిగిన తర్వాత అది యూరినరీ బ్లాడర్, మూత్రాశయం యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని కొంచెం గీకినట్టుగా చేస్తుంటుంది కాబట్టి వాడికి తరచుగా మూత్రానికి వెళ్ళాలని భావన కలుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఒక రకమైన ఇరిటేషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మూత్రానికి వెళ్తూ ఉంటారు. అది రాత్రిపూట కూడా ఉంటుంది, పడుకుని ఉంటారు కాబట్టి ఇంకా బ్లాడర్ బేస్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం మనకి ఇరిటేషన్ జరుగుతూ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ మూత్రానికి వెళ్తూ ఉంటారు. అలా అదే పనిగా మూత్రానికి వెళ్తూ ఉండడం పెద్దవాళ్ళకి ఒక వ్యాధి లక్షణం. అయితే యంగ్ పిల్లలు 20, 30, 40 ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మూత్రం కోసం నిద్రలోంచి లేవకూడదు. 3 లేదా 4 సార్ల కంటే ఎక్కువగా మూత్రం కోసం లేస్తున్నారు, అది మూత్ర కిడ్నీ జబ్బు యొక్క వ్యాధి లక్షణం అవుతుంది. అలాగే మూత్రం యొక్క క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా పోవడం కూడా చాలా తప్పు. చాలా సందర్భాల్లో మనకి సుమారు 2.5-3 లీటర్ల మూత్రం సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను, చుట్టూ ఉన్న భౌగోళిక వాతావరణాన్ని బట్టి మన మూత్రం యొక్క క్వాంటిటీ నిర్దేశించబడి ఉంటుంది. అదే అలా కాకుండా ఎప్పుడైతే 5-6 లీటర్లు అంతకంటే ఎక్కువగా మూత్రం అదే పనిగా పోస్తున్నారో అది కూడా చాలా చెడ్డం.
అలాగే కొంతమంది డే టైం కంటే కూడా రాత్రిపూట ఎక్కువగా మూత్రం పోస్తూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. డే టైంలో కూడా అదే పనిగా మూత్రం పోయడము, మూత్రం పోసినా ఇంకా మూత్రం పోయలేదు, ఇంకా కొంచెం మూత్రం కడుపులోనే ఉండిపోయింది, ఏదో మళ్ళీ కాసేపటికి మళ్ళీ మళ్ళీ మూత్రం పోస్తే తిరిగి ముందు ఎంత మూత్రం పోసారో అంత మూత్రం మళ్ళీ పోయగలుగుతున్నారు. అంటే సుమారు ఒక వ్యక్తి మూత్రం పోయేసి ఒక 100-120 ఎంఎల్ మూత్రం పోసారనుకోండి, తర్వాత వెళ్ళిపోయిన 5 నిమిషాలకి మళ్ళీ మూత్రం కెళ్ళాలని ఫీలింగ్ కలిగితే మళ్ళీ వెళ్ళి మూత్రం పోస్తే ఇప్పుడు కూడా 100 ఎంఎల్ పోసారనుకోండి, అది చాలా తప్పు. 1-2 సార్లు అలా జరిగినా పర్వాలేదు, ఎందుకంటే మనం చాలా మంచినీళ్ళు తాగినప్పుడు మూత్రం వెంట వెంటనే వస్తుంటుంది. అలా కాకుండా సాధారణ స్థితిలో ఎవరైనా మూత్రం వెళ్ళిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ మూత్రం పోసారనుకోండి, అంతే క్వాంటిటీ, క్వాంటిటీలో మార్పు లేదు, అటువంటిప్పుడు అది చెడు లక్షణం. అయితే ఎందుకు చెప్తున్నానంటే దీన్ని డబుల్ వాయిడింగ్ అంటారు. డబుల్ వాయిడింగ్ అనేది మూత్రాశయం యొక్క ఆరోగ్య పరిస్థితి చెప్తుంది, అలాగే కిడ్నీలో కొంచెం చిన్న మార్పు దీనికి యూరినరీ బ్లాడర్ వల్ల జరిగే జబ్బులకు కొన్ని కారణాలు దీనికి తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ మళ్ళీ మూత్రానికి వెళ్ళి రావాల్సి రావడం అన్నది ఒక రకంగా చెడు వ్యాధి లక్షణం. అలా కాకుండా ఇది మాత్రమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మూత్రంలో రక్తంలా కనిపించడము, మూత్రంలో చిన్న చిన్న రాళ్ళు జారిపడుతున్నట్టుగా ఉండడము, ఇటువంటిప్పుడు తప్పనిసరిగా కిడ్నీ సమస్య పరీక్షలు చేయించుకోవాలి. రాత్రిపూట నిద్రలోంచి వచ్చి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఏదైనా యంగ్ పిల్లవాడికి వస్తే తప్పనిసరిగా వెళ్ళి మూత్రం సంబంధించిన పరీక్షలు, కిడ్నీ సమస్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే కిడ్నీ సంబంధించి ఈ లక్షణాన్ని బట్టి కిడ్నీ పాడైందని మనం తెలుసుకుందాం అనుకున్న ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. హార్ట్అటాక్ వచ్చింది అంటే బహుశా ఛాతీ నొప్పి వస్తే హార్ట్అటాక్ అనుకోవచ్చు, ఫిట్స్ వస్తున్నప్పుడు బహుశా కిడ్నీ బెదడు సంబంధించిన జబ్బు అనుకోవచ్చు. అయితే అటువంటి వ్యాధి లక్షణాలు ఏవి కిడ్నీకి లేవు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనటువంటి జబ్బుల్లో ప్రధానమైనది కిడ్నీ. ఎందువల్ల అంటే ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా ఒక చాప కింద నీరులా పోతూ ఉంటుంది. అయితే కిడ్నీ జబ్బు యొక్క వ్యాధి లక్షణాల ఆధారంగా ముందుగా గుర్తించి దానికి మందులు ఇచ్చే మంచి అవకాశం మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి చాలామంది పేషెంట్స్ కిడ్నీ జబ్బు పూర్తిగా పాడైపోయిన తర్వాత, అంటే కిడ్నీ జబ్బు ఒక 99% కంటే ఎక్కువగా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అప్పటిదాకా వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు కాబట్టి వాటిని తొందరగా ముందు దశలో వాళ్ళని గుర్తించడం కష్టమవుతూ ఉంటుంది. సో ఆ విధంగా చాలా పెద్ద జబ్బు జరుగుతూ ఉంటుంది. కేవలం స్క్రీనింగ్ ద్వారా మాత్రమే కిడ్నీ జబ్బు ఉందా లేదా తెలుసుకోవడం అన్నది కిడ్నీ జబ్బుకు మాత్రమే చెల్లింది, ఇంకా మిగతా అవయవానికి కూడా ఉండదు. నిజానికి గుండె జబ్బు వస్తున్నారా తెలుసుకోవాలంటే ముందుగా ఈసీజీ తీసి పెట్టుకుంటే సరిపోదు. హార్ట్అటాక్ వచ్చిన సమయంలో ఉన్న ఈసీజీలో మాత్రమే మార్పులు ఉంటాయి. ఒక దానికంటే ఒక 10 నిమిషాల ముందు మీరు ఈసీజీ తీసినా దాంట్లో మార్పులు ఏమీ కనిపించవు. కానీ కిడ్నీ అలా కాదు. కిడ్నీ పాడైందని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాల ముందే మీకు లోపల కొన్ని రక్త మార్పుల్లో కానీ రక్త పరీక్షల్లో కానీ మూత్ర పరీక్షలో కానీ మార్పులు తెలుస్తాయి. కానీ మనకి ఎలా తెలియాలి? మనకు వ్యాధి లక్షణాలు లేకపోతే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఎంతమంది నాకు కిడ్నీ జబ్బులు ఉన్నాయా లేదో చెప్పండి అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ దేశంలో? ఇప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది కాబట్టి కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తల్లిదండ్రులకి కానీ అక్కచెల్లెళ్ళకి కానీ ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సొంత తండ్రదమ్ములు కానీ వాళ్ళు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారు. డాక్టర్ గారు, మా నాన్నగారు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నేను పరీక్షలు చేయించుకోవాలి అనుకుంటున్నాను. డాక్టర్ గారు, మా బ్రదర్కి, మా పెద్దన్నయ్యకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది, నేను కొంచెం పరీక్షలు చేయించుకుందాం అనుకుంటున్నాను, ఇది ఒకవేళ వంశపారపర్యంగా వస్తుందేమో చూద్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. కానీ ఇంకో విధంగా కనిపించే అవకాశం లేదు. అటువంటి ఆలోచన అందరికీ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం జనరలైజ్గా ఒక స్క్రీనింగ్ మెథడాలజీ మనం ఎప్పటికీ చేయాలి. అది కిడ్నీలో మాత్రమే స్క్రీనింగ్ మెథడాలజీ చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే శరీరంలో ఏ అవయవానికి కూడా స్క్రీనింగ్ పెద్దగా ఉండదు. అంటే ఒక మనిషికి ఒక సంవత్సరం తర్వాత ఫిట్స్ వస్తాయనే విషయం చెప్పడం సాధ్యం కాదు. ఒక మనిషికి ఒక 5-6 నెలల తర్వాత హార్ట్అటాక్ వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. రిస్క్ ఉందని చెప్పడం సాధ్యమవుతుంది. బహుశా స్మోక్ చేస్తూ ఉంటాడు, కొలెస్ట్రాల్ చాలా చెడ్డగా ఉంటాయి, చాలా లావుగా ఉంటాడు, సరిగా తినడు, సరిగా నిద్రపోడు, బహుశా వీటికి హార్ట్అటాక్ తొందరగా రావచ్చు అని మనం అనుకోవడం అనేది ఓకే. కానీ హార్ట్అటాక్ రావడానికి ఒక 5-6 నెలల ముందుగా మనం చెప్పడం అనేది సాధ్యం కాదు. ఒక మనిషికి ఫిట్స్ కానీ పక్షవాతం కానీ వస్తుందనుకుంటే దాని ఒక 2 నెలల ముందుగానో ఒక నెల ముందుగానో ఇతరికి 1 నెల తర్వాత ఫిట్స్ వస్తాయి పక్షవాతం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. కానీ కిడ్నీ జబ్బుకు సాధ్యమవుతుంది. కిడ్నీ జబ్బు యొక్క ప్రత్యేకత ఏమిటంటే కిడ్నీ జబ్బు పాడై కిడ్నీ పాడవుతుంది, కిడ్నీ యొక్క వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి అనుకోవడానికంటే కొన్ని సంవత్సరాల ముందుగానే మనం కిడ్నీ యొక్క జబ్బుని గుర్తించడానికి మన రక్త పరీక్షల ద్వారా మూత్ర పరీక్షల ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు తొందరగా గుర్తించబడాలి అంటే స్క్రీనింగ్ మాత్రమే చేయాలి. అంటే మనం అనుకున్న పరీక్షలు చేయించుకోవాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు చాలా వరకు ఉద్యోగాలలో చాలామందికి కొన్ని పరీక్షలు ముందే చేసేస్తున్నారు. అంటే ఉద్యోగం ఇవ్వడానికంటే ముందే కొన్ని పరీక్షలు చేసేసి ఈ పరీక్షల ఆధారంగా ఏదో ప్రాబ్లం కనపడుతుందండి, మీరు కిడ్నీ డాక్టర్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. కానీ ఒకనొక కాలంలో అటువంటి అన్నీ లేవు. అది కూడా చాలా తక్కువ మంది జరుగుతుంది. 100లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగం ముందు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే 100 మందిలో అనుమానంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాళ్ళ రక్త సంబంధంలో కిడ్నీలు ఉండే జబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి చేయించుకుంటున్నారు. అనగా 100లో 5 లేదా 6 మాత్రమే ముందుగా గుర్తించబడుతున్నారు, మిగతా అందరూ గుర్తించబడటం లేదు. 100 మంది కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో కేవలం 5-6 మాత్రమే కిడ్నీ జబ్బును చాలా మొదటి దశలో గుర్తించగలుగుతున్నారు. అలా కాకుండా అందరూ 90-95% మంది కిడ్నీ రకరకాల ముందు దశలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే 3వ దశలో కానీ 4వ దశలో కానీ 5వ దశలో కానీ గుర్తించబడుతోంది. సో కాబట్టి మొదటి నుంచి కూడా కిడ్నీ జబ్బు
అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వారికి వ్యాధి లక్షణాలు రాకుండానే వారు ముందే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని స్క్రీనింగ్ అంటూ ఉంటారు. స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఒక ఫిల్టర్ లాగా, అంటే ఎవరెవరికి ఉందో వాళ్ళని ముందు గుర్తించాలి అని చెప్పడం అన్నట్టు. అది కిడ్నీ జబ్బుకు మాత్రమే బాగా వర్తిస్తుంది, మిగతా అన్ని అవయవాల జబ్బుల కంటే కూడా. అయితే డాక్టర్ గారు, కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత ఏమైనా వ్యాధి లక్షణాలు బయటపడతాయా? అవును, కిడ్నీ వ్యాధి ముందుకెళ్ళిపోయి ఒకానొక దశలో, అంటే నాలుగు కిడ్నీ జబ్బుని మనం ఎప్పుడు కూడా 5 దశలుగా వర్ణించుకుంటూ ఉంటాం. 1, 2, 3, 4, 5 నాలుగో దశలోంచి 5వ దశకి వెళ్ళినప్పుడు కానీ, 5వ దశకి దగ్గరగా ఉన్నప్పుడు కానీ కొన్ని వ్యాధి లక్షణాలు కనపడుతుంటాయి. అయితే వ్యాధి లక్షణాలు కిడ్నీ జబ్బుకు మాత్రమే అన్నట్టుగా కనిపించదు. ఇక్కడ కూడా ఉన్న చిన్న డేంజర్ ఏమిటంటే అవి కూడా కిడ్నీ జబ్బుకు మాత్రమే అన్నట్టుగా కనిపించవు. కాబట్టి కిడ్నీ జబ్బు చాలా చాలా పెద్ద మొత్తంలో ఉన్న చాలా కష్టాలతో పేషెంట్స్ ఎందుకు వస్తున్నారంటే ఏంటంటే అప్పటికి కూడా ఈ వ్యాధి లక్షణాలు కిడ్నీ జబ్బుకి వెళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి కిడ్నీ జబ్బు వ్యాధి లక్షణాల వల్ల చాలా వరకు ఆయాసం ఉంటుంది, కొంచెం ఆకలి తగినట్టుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, నడిస్తే కొంచెం ఎక్కువగా ఆయాస పడిపోతూ ఉంటారు, కాళ్ళవాపులు అప్పటికి ఎక్కువ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ కూడా గుండె బాగా లేకపోతే కూడా వస్తాయి, లివర్ బాగా లేకపోతే కూడా వస్తాయి. నిజానికి ఎందుకు, ఎక్కడో శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఊపిరితిత్తులో టీబీ లాంటిది ఏదైనా ఉందనుకోండి, అప్పుడు కూడా వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఇలాగే ఉంటుంది, జ్వరం జ్వరంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఆకలి తగినట్టుగా ఉంటుంది, కొంచెం నడిస్తే ఆయాసంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక మనిషి రకరకాల జబ్బుల ద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెళ్తున్నప్పుడు కూడా ఇవన్నీ వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయితే మరి కిడ్నీకి మాత్రమే ఇవన్నీ చంద్రమైన ఎలా చెప్పడం అన్నది పెద్ద సాధ్యం కాదు. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రక్తహీనత వల్ల కూడా ఉంటుంది. ఎవరికైనా ఒకనొక ఇంకో కారణం చేత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల చేతనో లేకపోతే మందుల వల్ల కడుపులో అల్సర్స్ అయ్యి రక్తం అంతా పోగొట్టుకున్నారనుకోండి, హిమోగ్లోబిన్ బాగా డ్రాప్ అయిపోయింది, హిమోగ్లోబిన్ 4, 5 వచ్చేసింది అనుకోండి, అతను కూడా ఇవన్నీ కనపడతాయి. అతను కూడా ఆయాసంగా ఉంటుంది, కూర్చున్న ఆయాసంగా ఉంటుంది, నిల్చున్న ఆయాసంగా ఉంటుంది, నడిచిన ఆయాసంగా ఉంటుంది. వాళ్ళకి కాళ్ళవాపులు ఉంటూ ఉంటాయి, కొంచెం ఆకలి తగ్గినట్టుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, తినాలనిపించదు, బరువు తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కష్టంగా ఉంటుంది శరీరం అంతా కూడా. ఇది రక్తహీనత వల్ల. ఈ రక్తహీనత ఉండే లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి కిడ్నీ జబ్బున్న వాళ్ళకు కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే కిడ్నీ రక్తాన్ని తయారు చేయడానికి కావాల్సిన ప్రధాన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. ఎప్పుడైతే కిడ్నీ పాడైపోతుందో రక్తం బాగా తగ్గిపోతుంది. కాబట్టి రక్తహీనతకు సంబంధించిన లక్షణాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కిడ్నీ జబ్బులో మొదటగా కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది కూడా కనీసం 99% కిడ్నీ పాడైపోయినట్టుగా కనపడాలి. సో ఆ విధంగా తెలుస్తుంది అన్నట్టు. సో కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కిడ్నీ సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. నిజానికి చాలామంది పేషెంట్స్ 2-3 సంవత్సరాలుగా డాక్టర్ చుట్టూ తిరుగుతూ రక్తహీనత ఉందండి అని చెప్పి తెలుసుకుంటూ రకరకాల ఐరన్ ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి కిడ్నీ 99% పాడైందనేసి. ఒకనొక కాలంలో మనం పేషెంట్స్ అందరికీ కూడా చాలా ఎక్కువగా డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, పరీక్షలు చేయించుకోవడము, డాక్టర్ చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోవడము ఒక 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 పద్ధతిగా లేకుండింది. ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న ల్యాబొరేటరీస్లో కూడా చిన్న పరీక్షలు దొరుకుతున్నాయి. కాబట్టి ఈవెన్ మారుమూల గ్రామాల్లో, పల్లెటూళ్ళల్లో, పట్టణాలలో సైతం పరీక్షలు చాలా విరివిగా చేయగలుగుతున్నారు. కాబట్టి కొంచెం రక్తహీనత ఉన్న వారికి ఏదో మీకు రక్తహీనత మాత్రమే ఉంది, ఈ ఐరన్ ట్యాబ్లెట్లు వాడండి అని చెప్పి పంపించకుండా కొంతమంది కొన్ని పరీక్షలు చేయగలుగుతున్నారు. ఆ విధంగా కొంచెం మొదటి దశలో కిడ్నీ జబ్బు అంటే మొదటి అంటే 2 లేదా 3వ దశలో మనం తెలుసుకోవడానికి మనం వీలవుతుంది. డాక్టర్ గారు, ఈ కిడ్నీ వ్యాధి అనేది వంశపారంపర్యంగా వస్తుందంటారా లేకపోతే ఎవరికైనా వస్తుందా? ఇక కిడ్నీ జబ్బు డెఫినెట్గా వంశపారంపర్యంగా చాలా వరకు ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా కూడా రక్త సంబంధికులు, ముఖ్యంగా రక్త సంబంధికులు కిడ్నీ జబ్బులు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన జబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా అమ్మకి, నాన్నకి, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములలో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉందంటే మిగతా వరకు పరీక్షలు చేయించుకోవాలి. ఇంతమంది నేను చెప్పినట్టుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు కాబట్టి, ఎటువంటి వ్యాధి లక్షణాలు రావు కాబట్టి, ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా మాత్రమే కిడ్నీ జబ్బు నిశ్శబ్దంగా లోపల ఉంటుంది కాబట్టి మనం ముందు పరీక్షలు చేయించుకోవాలి. ఎవరు చేయించుకోవాలనుకుంటే నువ్వు అన్నట్టుగానే కుటుంబంలో ఎవరికైతే కిడ్నీ జబ్బులు ఉన్నాయని అనుకుంటారో మిగతా వాళ్ళని పరీక్షలు చేయించుకోవడం అన్నది, కనీసం ఒకసారైనా పరీక్షలు చేయించుకోవడం అన్నది చాలా మంచిది. డాక్టర్ గారు, చివరిగా కిడ్నీ జబ్బుకి ఏ విధమైన లక్షణాలు లేకపోయినా కూడా అది తెలుసుకోవడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? నిజమే, మీరు అన్నట్టుగానే కిడ్నీ జబ్బుకి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు, పూర్తిగా పాడైపోతే కానీ తెలియదు, కానీ ముందుగా గుర్తిస్తేనే చాలా మంచిది. ముందుగా గుర్తించడం ద్వారా దాని కాంప్లికేషన్ తగ్గించగలుగుతాము. సో ముందుగా గుర్తించండి అని చెబుతున్నాం. ముందుగా గుర్తించాలన్నప్పుడు మరి వ్యాధి లక్షణాలు లేకపోతే ముందుగా గుర్తించడం ఎలా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడమే కిడ్నీ జబ్బు యొక్క ప్రధాన లక్షణం కాబట్టి మనం ఒక స్క్రీనింగ్ లాంటిది ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరైతే షుగర్ జబ్బులు ఉంటాయో, ఎవరికైతే బీపీ చాలా ఏళ్ళుగా ఉంటుందో, ఎవరికైతే వారి కుటుంబ సభ్యుల్లో కిడ్నీ జబ్బులు ఉన్నాయని తెలుస్తుందో, ఎవరైతే స్థూలకాయంతో బాధపడతారో, స్మోకింగ్, ఆల్కహాలిజం ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో, కిడ్నీకి సంబంధించిన ఏదైనా ఒక కారణం ఒకనొక సమయంలో కిడ్నీలో రాళ్ళు రావచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే చర్మానికి సంబంధించిన కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు, కీళ్ళకి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, చాలా ఏళ్ళుగా రకరకాల మందుల్ని నోట్లో వేసుకుంటున్నవారు, ఇటువంటి వారందరికీ కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా వ్యాధి లక్షణాలు రాకుండానే ముందు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత డాక్టర్కి వెళ్ళడం అనేది ఎవరైనా చేస్తారు,
అప్పుడు పెద్ద అందులో గొప్పతనం ఏమీ లేదు. డాక్టర్ సైతం వెళ్ళగానే పరీక్షలు చకచకా చేసేస్తుంటారు కాబట్టి వాళ్ళు వెంటనే గుర్తించగలుగుతారు. ఆ విధంగా గుర్తించే వాళ్ళు 95% మంది కిడ్నీ 90% పాడైపోయిన తర్వాత మాత్రమే ఎక్కువగా ఉంటున్నారు. కేవలం 5-10% మాత్రమే ముందు గుర్తించగలుగుతున్నారు. అంటే ప్రధానమైన మొదటి స్టేజ్లో ఎవరు గుర్తించడం లేదు, 3వ 4వ దశలో గుర్తిస్తున్నారు. సో కాబట్టి ఎవరికైతే రిస్క్ ఉంటుందో, అంటే రిస్క్ ఉన్న వాళ్ళని మనం చూడాలి. ఈ రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు? షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, మెదడు జబ్బులు వచ్చిన వారు, అంటే పెరాలసిస్ లాంటి పక్షవాతం వచ్చిన వారు, అలాగే రక్త సంబంధికుల్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ లాంటి అనవసరమైన అనేకమైన మందులు చాలా ఏళ్లుగా తీసుకుంటున్న వాళ్ళు, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు చాలా సంవత్సరాలుగా, కీళ్ళ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, ఆల్కహాల్ స్మోకింగ్ చేసేవారు, ఇటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఆరు నెలలకు కానీ సంవత్సరం కానీ చేసుకోవచ్చు. బహుశా దాంట్లో కొంచెం చిన్న తేడా ఉంటే కొంచెం ముందుగా కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి కిడ్నీ జబ్బులు ఈ రిస్క్లో ఎవరూ లేనప్పటికీ కూడా కిడ్నీ జబ్బులు రావచ్చు. బహుశా వారి కుటుంబంలో అతనే మొట్టమొదటి కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్ కావచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీ జబ్బు ఉన్నదాన్ని స్క్రీన్ చేసుకోవడం సాధ్యమవుతుందా అని అంటే అది కొంచెం అసాధ్యమైనది. భారతదేశంలో 100 కోట్లకు పైగా జనాభా. ప్రతి ఒక్కరికి మనం కిడ్నీ సంబంధించిన ఒక జబ్బు పరీక్ష చేసేసి చూసారా, మీరు మూత్ర పరీక్షలో మీకు తెల్ల రక్త కణాలు కనపడుతున్నాయి, రక్త కణాలు కనపడుతున్నాయి, ప్రోటీన్ పోతుంది, మీకు కిడ్నీ బాగున్నట్టుగా లేదు అని చెప్పి తెలుసుకోండి అని చెప్పి చెప్పడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా చాలా వరకు ఎక్కడైతే పరిస్థితులు అనుకూలిస్తాయో, ఎక్కడైతే మీకు అవకాశం దొరుకుతుందో, ఎక్కడైతే మీరు అవసరమని మీరు అనుకుంటున్నారో తప్పనిసరిగా వెళ్ళి కిడ్నీ సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించుకొని ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే ముందుగా దాన్ని గుర్తించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ముందుగా గుర్తించడం ద్వారా మాత్రమే కిడ్నీ జబ్బు అనే ఒక పెద్ద జబ్బులో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే జబ్బులో ముందుగా గుర్తించడం ద్వారా ఆ కాంప్లికేషన్స్ తగ్గించుకోవడం అనేది సాధ్యమవుతుంది. సో కాబట్టి స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో వ్యాధి లక్షణాలు లేనటువంటి అత్యంత ప్రధానమైన జబ్బు కిడ్నీ జబ్బు. అయితే వ్యాధి లక్షణాలు శారీరకంగా లోపల ఉంటాయి, అది మందు పరీక్షల రూపంలో తెలుస్తూ ఉంటాయి. మిగతా ఏ జబ్బులో కూడా పరీక్షల రూపంలో కూడా ఏమీ తెలియదు, ఒకేసారిగా ఒక్కసారిగా వస్తూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, చాలా ఏళ్ళుగా ఉంటుంది. అందుకే కిడ్నీ పాడైపోయిన వ్యక్తి ఎవరైనా వస్తున్నప్పుడు మీకు గత 10-12 ఏళ్ళుగా మీ కిడ్నీ బాగలేదండి, ఆరోగ్యంగా లేదు అంటే నాకెన్నడూ ఎప్పుడు ఏమనిపించలేదండి, నాకు తెలియనే లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు పరీక్షలు చేయించుకున్నారంటే ఎప్పుడూ చేయించుకోలేదు, అప్పుడే మొట్టమొదటిసారిగా చేయించుకున్నారు. ఎప్పుడు? అది కొన్ని వ్యాధి లక్షణాలు కనపడిన తర్వాత. సో కాబట్టి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఆ విధంగా మాత్రమే ముందు తెలుసుకోవచ్చు. ఆ విధంగా ముందు తెలుసుకోవడం ద్వారా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ వ్యాధి లక్షణాలు ఏమిటి, అది ఏ విధంగానే ముందుగానే గుర్తించవచ్చనే అంశాలు వివరించినందుకు ధన్యవాదములు. సో ఇదండి ఇండియన్ కలర్స్ జీవన రేఖ ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై.